టీడీపీలో లొల్లి పుట్టిస్తున్న ఆ ఒక్క పదవి. ఎన్నికల్లో దారుణ పరాజయంతో దయనీయ స్థితికి చేరిపోయిన టీడీపీలో ఇప్పుడు సరికొత్త లొల్లి మొదలైంది. ప్రతిపక్షానికి ఇచ్చే పీఎస్సీ పదవి కోసం ఉన్న కొద్దిపాటి ఎమ్మెల్యేలు లొల్లి పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఐదేళ్లలో ఎలాంటి పదవులు ఉండవు. ఉన్న ఒక్కగానొక్క పదవి పీఎస్సీ. ఇది కేబినెట్ హోదా గలది. దీంతో ఆ పదవి కోసం టీడీపీలో ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా మంది ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అసెంబ్లీలో బలంగా వాదన వినిపించే వాళ్లే కరువయ్యారు. ఒకరో ఇద్దరో ఏదో కొంత మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలో ఆసక్తిని రేపుతోంది. పీఎస్సీ పదవి కోసం ప్రధానంగా సీనియర్ ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, గంట శ్రీనివాసరావులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అయితే వీరిలో ఎక్కువగా టీడీపీ తరఫున వాదన వినిపిస్తున్నది, అధికార వైసీపీకి కౌంటర్ ఇస్తున్నది బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు. అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కువగా వీరిద్దరే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పీఎస్సీ పదవిపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. ఎలాగైనా తనకే పదవి వస్తుందని బుచ్చయ్య చౌదరి, లేదు లేదు తనకే చంద్రబాబు ఇస్తారని అచ్చెన్నాయుడు, ఇలా ఎవరి లెక్కలో వారు వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అచ్చెన్నాయుడు కంటే సీనియర్. గత ప్రభుత్వంలో కూడా మంత్రి పదవి కోసం బాగానే ప్రయత్నాలు చేశారు, కానీ ఆ పదవి దక్కలేదు. దీంతో ఈసారి పీఎస్సీ పదవి తనకే ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఇక విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి చాలా కాలంగా ఆయన అంటి ముట్టనట్లుగానే ఉంటున్నారు. అసెంబ్లీలో కూడా ఏమీ మాట్లాడడం లేదు. అంటే అసంతృప్తితో ఉన్న గంటాకు ఈ పదవి ఇస్తారా అన్న చర్చలు కూడా పార్టీలో నడుస్తున్నాయి. గంటాకు ఈ పదవి ఇస్తే కాపు సామాజిక వర్గాన్ని కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందని పలువురు అంటున్నారు. మరికొందరు మాత్రం గత 5 ఏళ్లలో కాపులకు చాలా చేసినా వాళ్ళు ఓట్లు వేయలేదని, ఇప్పుడు మాత్రం ఆ వర్గానికి ఈ పదవి ఇస్తే ఉపయోగం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందులో ఎవరికి పదవి ఇచ్చినా మరొకరు అలకబోనే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పార్టీని వీడినా ఆశ్చర్యం ఏమీ లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.